ఎవరి మీద ఎవరు కూడా మాట్లాడుకోవడం కానీ కేసులు పెట్టుకోవడం కానీ గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. కొత్తగా ఈ ఎన్నికలు అయిన తర్వాత ఈ కక్ష సాధింపు చర్యలు, కేసులు పెట్టడం, బెదిరింపులు ఎక్కువైపోయినాయి. వాటిని అన్నింటినీ కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోయాం. ఫాల్స్ కేసులు ఉంటే నేను అసలు ఒప్పుకోనని కూడా ఆయన చెప్పడం జరిగింది. కొంతమందిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, అటువంటివి ఉంటే మా దృష్టికి తీసుకురండి, వాటిని మేము ఎన్క్వైరీ చేసి తీసేస్తామని కూడా చెప్పాడు. ఇంకా అనేక విషయాలు ఇక్కడ జరుగుతున్నాయన్నీ కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకుపోయాం. తప్పకుండా నేను న్యాయం చేస్తాను. పేదవాళ్ళకు కానీ భయపడేవాళ్ళకు కానీ ఎవరికైనా కూడా భయపడవద్దు. ఏదైనా ఉంటే నా దృష్టికి తీసుకురమ్మని ఆయన చెప్పడం కొంచెం సంతోషించదగిన విషయం. ఈ విషయంలో ఎక్కడా కూడా నేను కాంప్రమైజ్ గాను, ఎవరికి కూడా అన్యాయం జరగకుండా చూస్తానని హామీ ఇవ్వడం జరిగింది. నెల్లూరు జిల్లాకు సంబంధించి జరుగుతున్నటువంటి ఘటనలన్నీ కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకువెళ్ళాలనేటువంటి ఆలోచనతో మేమందరం, నేను, పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు, సోదరులు మురళి గారు, జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇతర ప్రధానమైనటువంటి నాయకులు, బాధితులు అందరం కలిసి ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఎస్పీ గారికి అన్ని విషయాలు తెలియజేశాం. బహుశా 25 సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాం. ఎన్నడూ కూడా ఇటువంటి దుర్మార్గమైనటువంటి సంఘటనలు చూడలేదు. ఇది ఒక దుష్ట సాంప్రదాయానికి నాంది పలుకుతుంది. రాబోయేటువంటి రోజుల్లో ఈ దుష్ట సాంప్రదాయం కొనసాగితే ఈ జిల్లాకు సంబంధించి శాంతియుతంగా ఉండేటువంటి జిల్లా, సామరస్యాలతో ఉండేటువంటి జిల్లా, ఈ జిల్లాలో మరలా శాంతి భద్రతలకు విఘాతం కలిగేటువంటి విధంగా ఈరోజు వీళ్ళ ప్రవర్తన ఉంది అని చెప్పి ఎస్పీ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. అసలు సంబంధం లేనటువంటి వ్యక్తులు దౌర్జన్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలంగా పనిచేసినటువంటి నాయకులు, కార్యకర్తల మీద నేరుగా దాడులకు తెగబడడం, వాళ్ళ మీద దాడి చేయడం, వాళ్ళ ఆస్తుల్ని ధ్వంసం చేయడం, ఇవన్నీ కూడా సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పి జిల్లా ఎస్పీ గారికి ఆ ఫోటోలతో సహా చూపించడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి ఎవరైతే ఇటువంటి దాడులకు పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంతో పాటు కొంతమంది అమాయకుల మీద కూడా ఈరోజు కేసులు బనాయిస్తున్నారు అని చెప్పి ఆయన దృష్టికి తీసుకువెళ్ళాము. అమాయకుల మీద బనాయించినటువంటి కేసులు ఏదన్నా ఉంటే వాటిని విచారించి తీసేస్తాం. ఎవరు కూడా అమాయకులకు సంబంధించి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉండదు. సంబంధం లేనటువంటి వ్యక్తులు, జోక్యం లేనటువంటి వ్యక్తుల్ని కేసుల్లో వాళ్ళని ముద్దాయిలుగా చేర్చమని చెప్పడంతో పాటు ఎవరైతే ఇప్పటివరకు దాడులకు పాల్పడ్డారో, ఎవరైతే ఈరోజు అనేక సంఘటనలు గురించి, నెల్లూరులో జరిగినటువంటి అనేక సంఘటనలు, అన్ని ప్రాంతాలకు సంబంధించి జరిగినటువంటి సంఘటనలు కొన్ని ఉదాహరణలతో సహా ఫోటోలతో సహా ఆయనకు వివరించడం జరిగింది. వెంటనే దానికి సంబంధించి ఒకసారి అన్నీ కూడా ఈ కేసులన్నీ కూడా సమీక్షించి దాని మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆయన్ని కూడా కోరాం, భవిష్యత్తులో కూడా ఇటువంటి పునరావృతం కాకుండా మీరు కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నట్లయితే కొంత నెల్లూరు జిల్లా శాంతియుతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది, అటువంటి వాతావరణాన్ని కల్పించడానికి మీరు ప్రయత్నం చేయండి అన్నాడు. తప్పనిసరిగా అటువంటి వాతావరణం కల్పించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఎస్పీ గారు సానుకూలంగా స్పందించి హామీ ఇవ్వడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇటువంటివి పునరావృతం అయితే మరలా ఇంకొకసారి చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం కూడా వీటిని దీటుగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ముందుగా పద్ధతి ప్రకారం జిల్లా అధికార యంత్రాంగానికి, జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ ఎస్పీగా ఉన్నటువంటి వ్యక్తి దృష్టికి మా సమస్యలు తీసుకువెళ్ళాలి కాబట్టి ఈరోజు వచ్చి ఆ సమస్యలను కూడా వాళ్ళ దృష్టి ముందు పెట్టాం. మేము ఆశిస్తున్నాం ఖచ్చితంగా ఎస్పీ గారు సానుకూలంగా స్పందించి ఇంతటితో ఈ దాడులు ఆపేటువంటి విధంగా చర్యలు తీసుకుంటున్నారని తీసుకుంటున్నారని చెప్పి భావిస్తున్నాం. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో ఇవి కొనరా మొత్తం అయితే మరలా జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరం కూడా కలిసి దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు మొత్తం మీద సంతోషించాల్సినటువంటి విషయం ఎస్పీ గారు సానుకూలంగా స్పందించి సమర్థవంతమైనటువంటి చర్యలు తీసుకుని వీటిని అరికడతామని చెప్పడం జరిగింది. ఎస్పీ గారికి మేమందరం కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాం.